ఏం నాన్నా ఇది? మనసులో ఇంత బాధ పెట్టుకుని ఆ బాధని శ్వేతకు అర్థమయ్యేలా చెప్పాలి, కాని అంత కఠినంగా మాట్లాడేవెందుకు? ప్రేమ ఉన్న మనిషి జీవితంలో ప్రేమ విఫలమైతే బాధుంటుంది. కాని నా ప్రేమ విఫలమైంది అనుకోలేదు, నా ఎదుగుదలకి బలమైంది అనుకున్నాను. అందుకే నాకు బాధ లేదమ్మా, కోపం మాత్రమే ఉంది. అదే ఎందుకని? ఇల్లు వెతుక్కుని వచ్చిన వాళ్ళని కన్నీళ్లు పెట్టించాల్సిన అవసరం ఏముంది? అనుభవించిన వాడికే తెలుస్తుందమ్మా అవమానం ఎలా ఉంటుందో. తన మాటల్ని అంత తేలిగ్గా మర్చిపోలేను, అందుకే తన్ని మర్చిపోయి తన మాటల్ని గుర్తుపెట్టుకున్నాను. బిజినెస్ లాస్ వచ్చిందని, పరిస్థితి చేయజారిందని తన దగ్గర చెప్పుకుని ఓదార్పు కోరుకున్నాను. తన సపోర్ట్ దొరుకుతుందని ఆశపడ్డాను. కాని తను నిన్ను మన ఫ్యామిలీని వదిలేసి తనతో వచ్చేయమంది. నేను కుదరదు అన్నాను. అలా అయితే తనని వదిలేయమంది. డబ్బు ఆస్తి అంతస్తు లేని నాతో ట్రావెల్ చేయలేను అంది. అప్పుడు నాకు తెలిసింది, ఈ ప్రపంచంలో ప్రేమ, ఆప్యాయత, బంధాలు, అనుబంధాలు అన్నీ డబ్బుతోనే ముడిపడున్నాయని. నువ్వు ఎన్నోసార్లు అడిగావు, ఏరా నీకు నాకన్నా కుటుంబం కన్నా బిజినెస్సే ముఖ్యమా, నీకన్నా నీ జీవితం కన్నా డబ్బే ముఖ్యమా అని. నేను అవును అన్నాను, నీ మాటను దాటేస్తూ వచ్చాను. అందుకే ఈరోజు ఇలా నిలబడ్డాను. ఏ డబ్బు లేదని హేళన చేశారో, ఏ బిజినెస్ లాస్ అయిందని నాకు దూరమయ్యారో, వాటికోసమే నేనిలా మారాను, ఇలా చేస్తున్నాను. కాని నాన్న, ఒకరి మీద కోపంతోనో కసితోనో నిన్ను నువ్వు మర్చిపోతే ఎలా? నిన్నటిదాకా కోపం కసి ఉండేవే, కాని నన్ను కాదని వెళ్ళిన ఓ అమ్మాయి సాయం కోసం మళ్ళీ ఇన్నాళ్లకి నా గుమ్మం తొక్కింది చూడు. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉందమ్మా. ఈ తృప్తి ఇలాగే ఉండాలంటే, నేను గెలిచిన ఆనందం నాకు దక్కాలంటే తనకి సాయం చేయకపోవడమే సరైంది. విరాట్, మనుషులన్నక్క తప్పులు చేస్తారు, కాని ఆ తప్పుల్ని ఎత్తి చూపేవాడు గొప్పవాడు కాదు, వాళ్ళని క్షమించేవాడు గొప్పవాడు. క్షమించడానికి తను చేసింది తప్పు కాదమ్మా, మోసం.